ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలందరికీ క్రీస్తునామంలో మీకు శుభములు ధన్యవాదాలు. దేవుని దీవెన మీ అందరికీ తోడై ఉండును గాక. పిల్లారా, మరి ఈరోజు కూడా మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ సన్నిధిలోకి రావడం జరిగింది. ఈ ఓలియో టీవీ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం చాలా ఆనందపడే అవకాశం. పిల్లారా, మీ అందరూ చాలా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సాయం కోసం పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. నాన్న, ఈ సమయమందు నా తండ్రి, మరి యూట్యూబ్లో ఉంటున్న పిల్లలు, అలాగే ఈ మాటలు వీక్షిస్తున్న పిల్లలందరి కోసం ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి వారిని ఆశీర్వదించమని, చెప్పడానికి నాకు కావాల్సిన జ్ఞానబుద్ధిని, వివేకాన్ని ప్రసాదించు నాయనని కోరుతూ, అలాగే నా తండ్రి, మరి దీన్ని సహకరిస్తున్న పిల్లలు, నేను నిర్వహిస్తున్న పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ చిన్న ప్రార్థన క్రీస్తు యేసుల వారి నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ఒక సంగతిని ఆలోచిద్దామని ప్రియులారా, అదేంటంటే ఈరోజు ప్రపంచంలో దేవుడి సంఖ్య ఎంతో విపరీతమైంది. అన్నిలైన సోదరుల కోసం ఈరోజు ఈ విషయాలు మాట్లాడాలని నేను అనుకున్నాను. అలాగే క్రైస్తవులైన వాళ్ళకు కూడా మాట్లాడడానికి ఉంది కనుక, మీరందరికీ తెలిసిన సంగతుల్ని మరి మనము స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా మనం మార్కులు వేసి ఎన్నిటికి ఎన్నేస్తాం మార్కులు, దాదాపు 100 మార్కులకు 35-40 ఉంటేనే పాస్ కదా. ఓకే, గుడ్, ఇది గుర్తుంచుకోండి. మనకు కూడా 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు అని మన క్రైస్తవులకు కూడా దేవుడు చెప్పినాడు కొన్ని విషయాల్లో. అది కూడా మీకు తెలుసు సంగతులు. అంటే 30 ఉంటేనే పాస్ అవుతున్నప్పుడు, 40 ఉంటేనే పాస్ అవుతున్నప్పుడు 100కి 40 కావాలనుకుంటే 1000కి 400 కావాలి మినిమం, అప్పుడైతే పాస్ అనమాట. భూమి మీద ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఎవరైనా ఆలోచించారా ఎప్పుడైనా అసలు దేవునికి ఒక రూపం ఎలా ఉంటుందో, దేవుడు ఒక పోలిక ఏంటి, దేవుని స్వరూపం ఏంటని? లేదు, ఆలోచించలేదు. మీరు ఆలోచించలేదు, ఈరోజు ఆలోచన పెడతాను చూడండి. దాదాపు క్రీస్తు పూర్వంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినవాడు, ఆయన పేరు నెబుకద్నెజర్ అని. ఆయన కాలంలో ఏం జరిగిందంటే, ఆ రోజు కూడా చాలామంది శాస్త్రవేత్తలు కానీ, జ్యోతిష్కులు కానీ, మహాపండితులు కానీ, ఎంతోమంది మరి పురాణాలు తెలిసిన వాళ్ళు కానీ అక్కడ ఉన్నారు. ఉన్నా ఆ రోజుల్లో ఆయన ఏం చెప్పాడు తెలుసా మీకు అందరికీ? ఆ రోజున్న అలాంటి ఆయన ఈరోజు ఒక్కడుంటే ఇంతమంది మనకు దేవుళ్ళు ఉండేవాళ్ళు కాదు ప్రియులారా. ఎందుకు కాదంటే, ఆయన ఒక కలగన్నాడు, దాని విషయాన్ని మీకు తెలుసు సందర్భం అందరికీ. ఆయన కలగన్నాడు, కలగనిన తర్వాత ఉదయానికి మరిచిపోయినట్లు మనకు తెలుసు. అక్కడున్న శాస్త్రవేత్తలను కానీ, అక్కడున్న జ్ఞానులను కానీ, అక్కడున్న పండితులను కానీ, అక్కడున్న విద్వాంసులు కానీ, అక్కడున్న జ్యోతిష్కులు కానీ ప్రతి ఒక్కరిని పిలుచుకొని ఆయన దాని విషయాన్ని అడిగాడు. ఏమడిగాడు అది చెప్తే, ఈరోజు ఆ ప్రశ్న వీళ్ళకి అడిగారనుకోండి, ఈరోజు దేవుల పేరుతోన్న ప్రతి ఒక్కడు నోరు ముయించగలరు మీరు. ఏంటి అడిగాడు ఆయన అంటే, మీలో ఒకవేళ జ్ఞానం కలిగిన వాళ్ళు పండితులు అయితే నాకు ఒక కళ పడింది, దాని భావం చెప్పన్నాడు. అప్పుడు అందరికీ తెలిసి ఆ కళ ఏంటి చెప్పిన ఆయన, మేము చెప్తామన్నారు. ఆ కళ నేనే చెప్పి భావం మీరు చెప్తే అదేం బాగుంటుంది, నా కళ ఏం పడిందో మీరే చెప్పండి, దాని భావం కూడా మీరు చెప్పండి అన్నాడు. కళ ఏం పడిందో మీరు చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి. ఇదే ప్రశ్న ఈరోజు అడగండి. భూమి మీద ఏ ఒక్కడ దేవతల పేరు పెట్టుకున్నాడు, ఎవడక్కడ మనుషులు అని ఉంటాడు భూమి మీద, అందరు పరారు పరారు అయిపోతాడు. అది అవి అడగలేదు కనుక ఈరోజు కోట్లు కొద్దిగా దోచుకొని వాళ్ళ రాజులుగా సింహాసనం మీద కూర్చున్నారు. మీరు అంతే పేదవాళ్ళగా వాళ్ళ కాళ్ళ దగ్గర పడినారు. దేవుడు భూమిని సమానంగా ప్రజలకిచ్చాడు, సూర్యుని సమానంగా పనిచేశాడు, నీళ్ళని సమానంగా పనిచేశాడు, గాలిని సమానంగా పనిచేశాడు. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు మనకు తినడానికి తిండి లేకుండా అయిపోయింది వీళ్ళ వాళ్ళనే, అది తెలియదు మీకు. ఓకే, గుడ్, ఈరోజు ఒక సందర్భం చెప్తాను. ఒకవేళ దేవుడు అంటే ఎలా ఉంటాడు అది ప్రశ్న మీరు చెప్తాను. దేవుడు ఒక సందర్భాన్ని, ఒక సవాల్ విసిరాడు. అదేంటంటే, యోబు గ్రంథాన్ని మీరు చూసినట్లయితే సూపర్ మాట ఉంటుందండి, మీరు చదవాలి కానీ బైబిల్ని, సూపర్ మాట ఉంటుంది. యోబు గ్రంథం మనం అందరూ చూసినట్లయితే 9వ అధ్యాయాన్ని, యోబు గ్రంథం 9వ అధ్యాయాన్ని 3వ వచనాన్ని, బాగా అందరికి తెలిసిన విషయాలే. 9వ అధ్యాయం 3వ వచనం,
ఏమంటాడు అక్కడ 2 నుంచి, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి యాగును అంటూ వాడు ఆయనతో వాద్యం ఆడగోరిన ఎడల, అంటే దేవునితో వాద్యం ఆడగోరిన ఎడల 1000 ప్రశ్నల్లో ఒక్కదానికే వాడు ఆయనకు ఉత్తరం ఇవ్వలేడు. అంటే ఒక్క ప్రశ్న వేసిన పాస్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచించే పాఠం పేరేంటో తెలుసా? అన్యులకి 1000లో ఒకటేస్తే దేవుడే, అన్యులకి 1000 ప్రశ్నలకి ఒకటేస్తే దేవుడే, ఒక్కటికి ఉత్తరం చెప్తే చాలు. ఆ ఉత్తరాలు ఏంటో, ఇప్పుడు ప్రశ్నలు ఏంటో వేస్తాం. ఇప్పుడు చూద్దాం 1000 ప్రశ్నల సమాధానం. 1000 ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం చెప్పమని చెప్పలేదు దేవుడు. ఒక్కటి చెప్తే చాలరా నువ్వు దేవుడు అన్నాడు. అదే ఈ ఫీలింగ్తో మీరు ఆలోచించండి. ఇప్పుడు అదే మనసుతో పెట్టి ఆలోచించండి. అదే మనసుతో మీరు ఈ వాక్యాన్ని వినండి. ప్రపంచంలో మీరు అందరికీ అన్ని అందరి దగ్గరికి వెళ్ళి ఆలోచించి చెప్పండి ఈ వాచన. ఈరోజు మనం వేస్తున్నాం. ఎక్కువ చెప్తే మీకు టైం చాలదండి. నాకు ఇచ్చిన టైం చాలా చిన్నది. ఆ టైంలో 3 ప్రశ్నలు వేస్తాను. 3 ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తాను. దేవుడు అంటే ప్రశ్న వేసి వదిలేసి అనుకోవద్దండి. సమాధానాలు కూడా చెప్పగలను. ఓకే, 3 వేస్తానండి. 1000 ప్రశ్నలు ఉన్నాయి ఇందులోన, 1000లో 3 వేస్తాను. 3 ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఒకటి చెప్పినా చాలు. 3 ఒక్కటి చెప్పినా ప్రపంచంలో వాడిని కాళ్ళమొక్కేస్తాను నేను. వానికి సల్యూట్ కొట్టేస్తాను. మీరు ఈ దేని ఆధారమైన తీసుకోండి. ఈరోజు ఎన్నో టెక్నికల్ పెరిగినాక దాని నుంచి చెప్తాను. అది కూడా తీసుకోనండి. దమ్ముంటే దాంతో కూడా మీరు చెప్పండి. ప్రపంచంలో ఏ మొక్క మగడ దమ్మున్నాడైనా బైబిల్కి వేసిన ఈ 1000 ప్రశ్నల్లో ఒక్కదానికి సమాధానం చెప్తే నిజంగా అంటే వాడే దేవుడని నేను వాళ్ళు కాలగొడిపోతాను. నేను అలాంటి వాడు భూమి మీద ఎవడు లేడు. పుట్టడు కూడా బైబిల్ విడిచిపెడితే, క్రీస్తుని విడిచిపెడితే భూమి మీద ఎవడ పుట్టాడు అలాంటి వాడు. అలాంటి ప్రశ్నల్లో 1000 ప్రశ్నల్లో ఒక్క సమాధానం చెప్పే ప్రపంచంలో ఎవడు లేడనడానికి మొదటి ప్రశ్న నేను వేస్తున్నాను చెప్పండి. వినండి, ఇప్పుడు మొదటి ప్రశ్న వేస్తున్నాను. మొదటి ప్రశ్న అబ్రాహాముకి దేవుడు వేసినాడు. ఆ ప్రశ్న ఏంటో చూడండి ఒకసారి. 1000 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, 1000 ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయండి. 1000 ప్రశ్నలు మీకు అని చెప్పినాడు దేవుడు. ఎక్కువ ఉన్నాయి మనకి. 15 అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 5 వచనాన్ని దేవుడు అబ్రహాముకి చెప్తున్నాడు. అబ్రహాముకి ఏం చెప్పినాడంటే, అబ్రహాము ఒకసారి బయటికి రా నాయన, బయటికి రానికి ఒక ప్రశ్న వేయాలనుకున్నాను. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? ఒకసారి ఆకాశం వైపు తేరి చూడు, ఆకాశం వైపు తేరి చూడు అంటూ చెప్తూ, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అన్నాడు. ఇది ఛాలెంజ్తో చెప్పండి మీరు. దేని ఆధారం తీసుకొని టెలిస్కోపా? ఏదైనా ఆధారం తీసుకున్నా చెప్పండి. ఆకాశం వైపు చూసి నక్షత్రాలు ఎన్ని ఉండవు మీకు దమ్ముంటే లెక్కించండి. అదొక నక్షత్రం అంటే చిన్న చిన్న అండి. అది ఎన్ని మనం లెక్కించడానికి కష్టం అనుకోవద్దండి. ఒక నక్షత్రం ఎంత ఉందో తెలుసా? ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది ఒకటే. అంటే ఈ భూమిని తీసుకొని, భూమిని అంతా తీసుకొని పోయి నక్షత్రం మీద ఇలా పెడితే, ఆ నక్షత్రం మీద పెట్టినంటే పెద్ద గోడకి టిక్లీ పెడితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. నక్షత్రం ఇది భూమి పెడితే అంటే 13 లక్షల రెట్లు పెద్దది అది. అలాంటివే అన్ని నక్షత్రాలు చాలా దూరంలో ఉండగా చిన్నగా కనబడతాయి. అలాంటి నక్షత్రాలని నీకు లెక్కెట్టితే, లెక్కెట్టు దమ్ముంటే నువ్వు దేవుడివే. మీలో ఎవడున్నాడు, ఎంతమంది ఉన్నాడు లెక్కించమని దమ్మున్నాడు? దమ్మున్నాడు లేడు. పూని మీరు అడగొచ్చు, మీ దేవుడు చెప్పమనండి అన్నాడు. మీరు దేవుడు చెప్పమనండి. యెషయా గ్రంథం 40 అధ్యాయాలు ఏం చెప్పాడో తెలుసా? వాటిని లెక్కించి వాటినికి పేరు పెట్టి పిలిచానన్నాడు. మనం టోమే అంటే కుక్కు వస్తుందేమో, అదే పేరు దేవుడు పిలిచాడంటే నక్షత్రం వస్తుంది. గెలాక్సీ అనగా ఒక సమూహం వచ్చి నిలబడుతుంది. అలాంటి పేర్లు పెట్టి పిలిచాడు యెషయా గ్రంథం 40 అధ్యాయంలో మనకు తెలిస్తే. ప్రియులారా, ఆధారం చెప్పేశాను. ఒక ప్రశ్న అయిపోయింది. ఇంకొక ప్రశ్న చెప్పమంటారా? ఇంకొక ప్రశ్న, ఇది పెద్దదండి, ఆకాశంలో ఉంది మాతో కాలేదు అంటారా? అలాగే కింద చెప్పాడు, పోనీ అది వద్దులే, అది ఆకాశం ఉంది నీ తను కాదనుకుందాం. భూమి మీద ఉన్న ఇసుక రేణు ఉందే, నీకు దమ్ము ఉంటే సముద్రంలో ఉన్న ఇసుకనంతా తీసి లెక్క చెప్పు. చేసిన వాడు నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు దేవుడు అయితే ఒకవేళ చెప్పించు. ప్రజలందరూ మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులంతా లాక్కుంటున్నావు కదా, మరొకసారి ఇసుక ఎంత ఉందో చెప్పు, నీవే కలిగించావు కదా. సముద్రం నీళ్ళు ఎంత ఉందో చెప్పు. వాటి కూడా లెక్కేశాడు దేవుడు, తన చేయితో కొలిచేసాడు అన్నాడు. ప్రతి ఒక్కటి లెక్కండి. సానికి ఇప్పుడు ఇసుక చెప్పేశాను, దీనికి మీకు ఓపిక ఉంటే చెప్పండి. ఇది కూడా వద్దులే, ఇంకా కాస్త ముందుకెళ్దాము. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక పెళ్లి జరిగినా, ఒక కార్యం జరిగినా, ఏది జరిగినా వెంటనే ఓడిపోయేది ఎక్కడికి తెలుసా? జ్యోతిష్కుల వద్దకి.
జ్యోతిష్కుల దగ్గరండి. ఈ జ్యోతిష్కుల గురించి చాలా చెప్పాడు దేవుడు. ఆ జ్యోతిష్కులకు ఒక మాట చెప్తాను ఇప్పుడు వినండి. ఆ జ్యోతిష్కులు ఒకవేళ దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే, ఒకవేళ అలాంటిది ఏదైనా మనుషు అనేది ఉంటే, ఇక్కడ ఇక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు. యాకోబు పత్రిక మీద తెలుసు కదా, రెండో ప్రశ్న ఇది. రెండో ప్రశ్న యాకోబు పత్రికలో 4వ అధ్యాయము, మీకు తెలిసిన విషయమే కదా, మళ్ళీ చెప్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనంలో చెప్తున్నాడు దేవుడు, రేపు ఏమి సంభవించునో నువ్వు చెప్పు అన్నాడు. నీకు తెలిస్తే చెప్పు, నీకు తెలియదు అన్నాడు దేవుడు. నీకు తెలిస్తే చెప్పు, మరి నీకు తెలియదు అని కన్ఫర్మ్ చెప్పేశాడు. ఛాలెంజ్ అని అన్నాడు అనుకుందాం. మన భాషలో ఛాలెంజ్ అనేది అంత ఏది లేదండి, మరి ఛాలెంజ్ అనుకోవద్దండి, ఛాలెంజ్ లేదు. ఉదాహరణగా నా పౌరుషంతో నాకు ఆశతో చెప్తున్న మాట, నీకు నీ చేతనైతే చెప్పండి. ఇక్కడ ఏంటంటే దేవుడు, రేపేమి సంభవించినో నీకు తెలియదు, నీకు తెలియదు. మరి తెలుసా రేపేమి సంభవించినో నీకు తెలుసా? దేవుడు అన్నాడు. మరి దేవుడు నీకు తెలుసా అని అడగొచ్చు, బైబిల్కి తెలుసు. అది ఎన్నున్నావు లెక్క చెప్పగలడు దేవుడు. అది చెప్తే నువ్వు నేనే కలిగించే నవే లెక్క నువ్వు చెప్తావని ఆ లెక్కలు చెప్పలేదు, కానీ వాటిని పేరు పెట్టానని చెప్పాడు. ఇప్పుడు దీని గురించి కూడా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నువ్వు కింద అంటున్నాడు 15వ వచనంలో ఏమంటున్నాడు, మీ జీవం ఏ పాటిదో తెలుసా, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతావు అన్నాడు. ఇదే ఆన్సర్ దేవుడు చెప్పింది. అది కాదా? ఒకవేళ కాదని నీ మనసు నిర్ణయం చేసి గట్టి మనసులో నిలబడు, రేపు నువ్వు ఆవిరి అవుతావు లేదు నీ మనసుతో చూడు, నీవే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ నీకు దేవునికి లింక్ పెడతాను నేను, దేవుడు చెప్తాడు నీకు ఆన్సర్. లేదు నన్ను రేపు బోనని నువ్వు నిర్ణయం తీసుకొని నీకు దమ్ముంటే నీ మనసులో పెట్టుకొని, రేపు హావి అయితే లేదు నాతో పెట్టలేదు అది అవసరం లేదు, నాతో పోటీ పెడితే గెలవలే. ఎందుకంటే పోటీ పెడితే నాకు అవుదని నువ్వు అనుకున్న మాట వేరే, నోటితో అనే మాట వేరే. నోటితో అనే దానికి క్షమాపణ ఉంది, మనసుకి చాలా కష్టం ఉంది. ఎందుకంటే నీ మనసు దేవునికి తెలుసు. ఒకవేళ నీ మనసులో నన్ను రేపు ఆవిరి అయిపోను అనే నిర్ణయం నువ్వు తీసుకుంటే, రేపు ఇంచేపుగా నీ నిర్ణయం దేవుడు తీరుస్తాడా లేదు జ్యోతు. దేవునితో నువ్వు వాదం చేసుకో, నాతో కాదు దేవునితోనా. ఒకవేళ దేవుడా నిజంగా నువ్వు దేవుడు అయితే, నువ్వు లేదో నువ్వు చెప్పిన తప్పంటావా, రేపు ఆవిరి అవుతావు లేదు నువ్వు ఆలోచించి చూసుకో. దేవుడు చెప్పాడిందా? ఖచ్చితంగా రేపటి విషయం చెప్పాడు. అంతులో కనపడి అంతులో ఆవిరి అన్నాడు. అంతులో ఆవిరి అయిపోతారు. ఎంతోమంది మన ముందు కళ్ళ ముందర చనిపోయారు తెలుసు మీకు. ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తెలుసు. ఇది రెండో ప్రశ్న. ఇది విన్నావు కదా, ఇది రెండో ప్రశ్న. అలాగే మూడో ప్రశ్నకి వెళ్ళిపోదాం. మూడో ప్రశ్న ఏంటంటే, భూమి మీద సామాన్యంగా మనము ఆలోచించే మాట ఏంటంటే, ఏంటంటే చనిపోయేది మాకు తెలీదు అట్లా అవన్నీ చెప్తే అది ఎట్లా, చిన్నవి చెప్పండి మాకి, చిన్నవి అయితే మేము చెప్పగలము అనొచ్చు మీ వాళ్ళు ఎవరైనా. చిన్నవి అయితే చెప్పగలరా? చిన్నదే చెప్తాను, చూస్తావు కదా చిన్నది చేస్తాను, చిన్నదే చెప్తాను. నీకు దమ్ముంటే అది కూడా చేసి లాస్ట్కి. ఆకాశ నక్షత్రం అంతర్లక్షలో ఉంది, దాన్ని ఎవరు కాక లెక్కించలేరా అని చెప్పావు, అది ఓకే. సముద్రంలో ఉన్నూసుకుని ఎవరు సముద్రం బయటికి తీసుకొచ్చారో నాకు లెక్క చేస్తానంటావా, అది కూడా నీ చేత కాదన్నాను, ఓకే వదిలేసాము. ఇక్కడ రేపు ఏం జరుగుతుందో రేపటి గురించి నీకు తెలియదు కనుక ఒకవేళ ఆలోచించొచ్చేమో, కానీ కన్ఫామ్గా నీకు తెలియదు అన్నాడు దేవుడు. ఇది ఓకే అన్నాడు. ఇంకోటి చిన్న చింపాలు చెప్పదనా, ఒకవేళ నీకు దమ్ముంటే అది కూడా చూడు. మత్తయి సువార్త అందరికీ తెలిసిన సంగీత సూపర్ మాట ఉంది, నీకు దమ్ముంటే అది కూడా నువ్వు ఆలోచించు. ఈ ప్రశ్నలు 1000లో ఈ మూడో ప్రశ్న నేను చెప్పగలను. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ఒక ప్రతి ఒక్కరు ప్రమాణం గురించి మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు. 5వ అధ్యాయం 36వ వచనం మనం చూసినట్లయితే, 5వ అధ్యాయం 36వ వచనం ఏమంటాడు చూడండి, నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. ఇప్పుడు విసిరాడు సార్, నీవు నీ తల వెంట్రికినైనను తెలుపు కానీ నలుపు కానీ చెయ్యలేవు అన్నాడు. నీకు దమ్ముంటే చెయ్యి, ఒకసారి చేసి చూడు. నీకే నువ్వు దేవుడు కదా, దేవుడికి సమస్తము సాధ్యమే. దేవునికి సాధ్యం లేదన్నదో, చనిపోయిన లాజర్ 4 రోజులైన తర్వాత లేపిన సమర్థుడు నా ప్రభు, 4 రోజులైన తర్వాత బ్రతికించే శక్తి ఉంది ఆయన దగ్గర. నీ దగ్గర కానీ వెంట్రికలు నలుపుని తెలుపు చేయలేవంటే నువ్వేం చేయదు నీ బతుకు? చనిపోయిన వాడిని లేపుతావు నువ్వేంటి? చేయలేని వాడిని చెయ్యలేని వాడిని అలా చేయబట్టి లేపితే లేచే చేయి వచ్చేసింది. కాళ్ళు పుట్టుకోలేని వాడిని నా ప్రభు ఇలా లేపితే కాళ్ళు వచ్చేసినాయి. అలాగే కుష్ఠరోగంతో మునిగిపోయిన వాడు కుష్ఠం అంతా, అలాంటి కుష్ఠరోగం ఇలాగా అత్తుకుని కానీ బాగైపోయిందంటే ఎంత పరిశుద్ధమైన ఆ శరీరం తాగ్గానే బాగైపోయిందంటే, మరి అంత శక్తిమంతుడు నా ప్రభు అయితే మీరేం చేయగలరు? పోని ఇప్పుడు తీసుకొచ్చి నా ప్రభు చేస్తాడు అనుకోవద్దండి. ఇప్పుడు నా ప్రభు ఉన్న కాలంలో మీరు అడగండి ఎవరన్నా,
అప్పుడున్న వాళ్ళని అడగండి, అప్పుడున్న చరిత్రను అడగండి. రోమిలను అడుగుతారా, ఆ రోజున ఇరాక్ దేశాన్ని అడుగుతారా, ఏ దేశాన్ని అడగండి, చరిత్రలో నిలిచిపోయాడు నా ప్రభు. అందుకే ఖండాలు దాటుకుంటూ ఇక్కడికో, ఇదిగో ఈ ఖండానికి వచ్చాడు. ఎరోపు ఖండ ఎక్కడ, ఇదిగో ఏషియా ఖండ ఎక్కడ, ఏషియా ఖండలో చివరి మూలన్నబడిన మన దగ్గరికి ప్రభు వచ్చి నిలబడ్డాడంటే, ఈరోజు ఆ ప్రభు లేడనుకోండి, మీ గ్రంథాలతో పోటీ గడుపు నిలబడి చూడండి ఒకసారి. మీరే, ఎందుకంటే నా దగ్గరికి వచ్చినంత లేదు. మీరు బైబిల్ చదివిన కూడా అర్థమవుతుంది, మీరు చదివినా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ బైబిల్కి ఆ గ్రంథాలకి పోటీ తీసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది, అంత అర్థమవుతుంది. ఎందుకంటే సామాన్యంగా అనుకోవద్దండి, బైబిల్ అంటే దేవుని దగ్గర నుంచి దిగొచ్చింది ప్రియులారిది, దేవుని దగ్గర నుంచి దిగొచ్చింది, మనిషి నుంచి వచ్చింది కాదు. సామెతల గ్రంథం 25:25 అంటాడు, ఎక్కడి నుంచి అంటే దూరదేశం నుంచి వచ్చిన సమాచారం, మంచి సమాచారం అన్నాడు. అంటే దూరదేశం అనగానే మీరు అనుకున్నట్లు అమెరికో, లండనో, జర్మనీయో, జపానో కాదండి ప్రియులారా. దూరదేశం అంటే ఇది ఒక దేశం, భూమి అని ఒక పటం, భూదేశం అంటారు దాన్ని. పరదేశీ అంటే పరలోకం, పరలోకం ఒక దేశం, పరదేశీ అనేది ఒక ప్లేసు. ఇలా దేశము అనే ప్లేసులు లోకాలను గురించి ఆలోచించిన మాటలు అవి. అందుకే ఒక లోకం నుంచి దిగొచ్చింది ఇది వాక్యం భూమి మీదకి. ఇది మనుషులు రాసింది కాదు ప్రియులారా, మనుషులు రాసింది అయితే మనుషుల ఆలోచన బట్టి రాయొచ్చు, కానీ ఇదిగో దేవుని ఆలోచించగలిగిందిగా ఇది. అందుకే ఇందులో ఉండేదంతా కూడా సర్వసత్యం అనే మాట, అంత నిజముంటుంది ఇందులోనా. ఇది రెండో ప్రశ్న ఏంటిది, మీ తల వెంట్రికల్ని తెలుపు కానీ నలుపు కానీ నువ్వు చేయలేవన్నాడు, చేస్తే నువ్వు దేవుడు అని మనం ఒప్పుకుంటున్నాం. చేసి చూడండి, సామాన్యంగా రొంగేసి చేస్తున్నారే సామాన్యులు. నువ్వు దేవుడు కదా, అలాగే మాటతో చేయి చూద్దాం. తలుపు నలుపు కానీ ఒక్కరు కాదని ప్రియులారా, నువ్వు బ్రతికుండవు. నా ప్రభు బ్రతికుంటే ఈ భూమిని అంతటినీ కూడా ఏం చేయాలంటే చేయగలడు, అంత సామర్థ్యుడు నా దేవుడు. ఎందుకంటే సముద్రం మీద నడిచిన వాడు ఏకైక ప్రపంచంలో ఇదిగో నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. 4 రోజులైన తర్వాత బ్రతికించిన వంటి ఏకైక ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు. ప్రపంచంలో ఎవరు ఇప్పటి వరకు 4 రోజుల తర్వాత బ్రతికించలేదు. 3 రోజులైన తర్వాత తనంతటి తాను లేచిన ఒక సమర్థ కలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. భూమి మీద ఎవరు లేలేదు 3 రోజుల తర్వాత, చనిపోయిన తర్వాత లేదు, కానీ 3 రోజులైన తర్వాత కూడా లేచాడు నా ప్రభు అంటే చాలా గొప్పవాడు. మీరు అనుకోవచ్చు అది ఎవరు తెలుసండి, ఎవరు చూశారండి అని. ఒక మాట చెప్పాడు నా ప్రభు ఇప్పటికీ ఏంటంటే, నా తనకంటే పవర్ఫుల్గా లేపే శక్తి ఉందన్నాడు. ఒక మాట దానికి అర్థం ఏం చెప్పాడు తెలుసా, పాపములో పడి ఉన్న వాడిని దాదాపు 10 ఏండ్లు 20 30 40 ఏండ్లైనా 40 ఏండ్లైనా కూడా వాడిని లేపే శక్తి నీవు నా పిల్లలకి ఇస్తానన్నాడు. అది నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. ఎలా అంటారా, ఈరోజు వరకు దేవుడు ఎవరు తెలియదు, నీ పాపముల మునిగావు, ఎన్నో అలవాట్లకు అలవాటు పడ్డావు, ఎన్నో విషయాలకు నువ్వు అలవాటు పడ్డావు. ఒక్కసారి నాతో కాంటాక్ట్ అయ్యి చూడు, కొన్ని రోజుల్లో నిన్ను బ్రతికించి పసివానిగా చేసి చూపుతానే లేదు అంటే నేను అప్పుడు బ్రతికిస్తానే లేదు చూడు. అప్పటి వరకు నీ బతికే వద్దు, నా బతికే జీవితం బాగాలేదు, నన్ను చనిపోవాలనుకునే నిర్ణయం తీసుకున్న నిన్ను కూడా తిరిగి బతికించే శక్తి బైబిల్లో ఉంది, ఇప్పటికీ ఉంది, అప్పటికీ ఉంది, ఎప్పటికన్నా తీసుకోదాన్ని. ఆ రోజు నిజంగా సత్యమైన లేపాడు, ఈరోజు పాపంలో ఉన్న ప్రతివాన్ని లేపుతాడు. భూమి మీద ఏ దేవుళ్ళైనా లేపగలరేమో చూడండి, ఇలాంటి పాపముల నుంచి అన్నిటికీ అలవాట్లు గడిచి చెడ్డవాటికే మునిగిపోతారే కానీ, ఇదిగో క్రైస్తవుడైన వాడు ఎవడైనా నిజంగా క్రైస్తవుడు, దొంగ క్రైస్తవుడు గురించి ఆలోచన చేయొద్దండి. మీరు నిజంగా క్రైస్తవుడు అయినాడు, పాపంలో పడి ఉండడు, పాపం అనే ఆలోచన రాదు, పాపం అనే చూపులు రావు, పాపం అనే జీవితం రాదు, ఇదిగో మారిపోతాడు, మారిపోతాడు. ప్రియులారా, మీ జీవితాలు మారడానికి అవకాశం ఉందా, మారడానికి అవకాశం ఉందా, ఒక్కసారి చూడండి. హిందువులనని అన్యులనని మేమంటామని కాదు ప్రియులారా, ఎవరిని అనడానికి లేదు. ఒక దేవుని విషయాన్ని బాధకరంగా చేస్తున్నందుకే ఇదిగో మీ ఈ విషయాలు మీకు చెప్పాను. మిమ్మల్ని మీ వాళ్ళని అడగమని చెప్పానే కానీ ఇదిగో నేను అడుగుతానని కాదు, దేవుడు చెప్పాడు, మీకే చెప్పాడు. ఇది మీరు ప్రియులే కదా, మీరు దేవుని ప్రియులే కదా, మీకే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా, ఈ ప్రశ్నలు వేయండి. ఒకవేళ నువ్వు దేవుడే కదా, దేవుడని మా ముందు కూర్చున్నావు, దేవుడని దర్శనమిస్తున్నావు కదా, నువ్వు నిజంగా దేవుడు అయితే చనిపోయిన వాడిని యేసు ప్రభు లేపాడు, ఆ రోజు వచ్చినప్పుడు ఆయన దేవుడు అయిపోయాడు, ఈరోజు చనిపోయిన వాడిని లేపు అను, భూమి మీద ఎవరు లేపుతాడని చూద్దాం. పోని ఒక్కరు లేపాడు అనుకోద్దండి, యేసు ప్రభు ఒక్కరు లేపలేదండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా లేపాడు. ఒక కుష్ఠరోగిని బాగా చేశాడు అనుకోద్దండి, 10 మంది కుష్ఠరోగుల్ని, ఎంతమంది వచ్చినా అంతమంది కుష్ఠరోగుల్ని, ఎంతమంది రోగులు వచ్చినా అంతమంది రోగులు బాగా చేశాడు. అలా ముట్టగానే బాగైపోయింది, ఆయన నీడబడగానే బాగైపోయింది, ఆయన చెంగు ముట్టగానే బాగైపోయింది. అంత పవర్ కలిగిన వాడు దేవుడు అంటే ప్రియులారా, మనిషిగా ఉన్న ఒకవేళ వచ్చిన అలాంటి పవర్ ఉండాలి, అలాంటి పవర్ ఉండాలి. ఆయన ఆకాశంలో నిలబడగలడు, అంత శక్తి ఉంటుంది దేవుడు అంటే, సామాన్యంగా ఉండడు.
అలా సముద్రం కింద నడవగలడు ఆయన, అంత శక్తి ఉంటుంది దేవుడు అంటే. కానీ మామూలుగా మనకు చెప్పిన వంటి, ఈరోజు మనకు నమ్మించినట్టు ఇలాంటి వాళ్ళని మీరు ప్రశ్నయండి, ప్రియులారా మీ తల వెంట్రుకలు చూపించండి ఒకసారి, నలుపు తెలుపు చేయి నువ్వు దేవుడు అయితే అనండి. ఎందుకంటే తల వెంట్రుకలు దేవుడే కట్ చేసింది, మీరు కూడా నిజంగా దేవుని పిల్లలే కదా, మీరు కూడా దేవుని మీదే ఆసక్తి ఉండరు కదా. మీ విశ్వాసాన్ని దెబ్బగొట్టాలని కాదు, మీ విశ్వాసాన్ని రుద్దుపరచాలనుకున్నాను, సత్యాన్ని తీసుకురావాలనుకున్నాము. అంతేగాని మీది తప్పు నీది రైట్ అని చెప్పట్లేదు. మీరు నాను ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు కనుక మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. ఇదిగో నిజమేదో అబద్ధమేదో మీరు ఆలోచించడానికి టైం ఇస్తున్నాం. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియులారా, మీ జీవితాలు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ విషయాలు బట్టి ఒక శాస్త్రవేత్తుల గురించి మంచిగా చెప్పడానికి ఒక ప్రశ్నలతో కూడిన ఒక పాఠం ఉంది బైబిల్లో. ఆ పాఠలో మీకు 1000 ప్రశ్నలు కావాలి కదా, మూడే చూపించాడు అనుకుంటారేమో. మీరు ఒకవేళ చదివితే ప్రశ్నలు అంటే ఎలా ఉంటుందో ఇంకా చదవాలనుకుంటే యోబు గ్రంథాన్ని మీరు చదువు చూడండి. యోబు గ్రంథాన్ని అంతా కూడా ప్రశ్నలతో కూడింది. యోబు గ్రంథం అంతా కూడా ప్రశ్నలే. స్నేహితులు ప్రశ్నలు వేస్తే దానికి జవాబు యోబు చెప్పాడు, అలా దేవుని తరపున. అలా స్నేహితులు నలుగురు స్నేహితులకి చెప్పాడు, చివరికి దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడే ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆయన కూడా వచ్చి మాట్లాడుతాడు. ఈ భూమి పునాది వేయబడక మునుపు నువ్వు ఎక్కడుంటూ చెప్పు అన్నాడు. అంటే అప్పటికే మనం పుట్టేమన్న సంగతి దేవుడు చెప్పేశాడు 21లో. ప్రియులారా ఇలాంటి ఎన్నో సంగతులు మీకు తెలియాలంటే అలాంటి సంగతుల్లోనే యోబు గ్రంథంలో ఉన్న ఒక నక్షత్రాల గురించి మాట్లాడుతున్నాడు, ఒక భూమి గురించి మాట్లాడుతున్నాడు, భూమి అంతర్భాగంలో ఏముందో మాట్లాడాడు. ఆ విషయాలన్నీ మనకు తెలియాలంటే ఇదిగో యోబు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన చెప్తున్న సంగతుల్ని మనకి ఒక్కొక్కటి చూద్దాం. వెండికి గనిగలదు అన్నాడు కిందికి, ఇంకా ముందుకి ఇంకా అట్లా వెళ్ళిపోతే భూమిలో నుండి ఆహారం పుట్టును, దాని లోపల భాగము అగ్నిమయమైన 5వ వచనంలో అగ్నిమయమైనట్లుంటును అన్నాడు. అంటే అంత లోతుకి వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి, భూమి లోతులోకి కూడా వెళ్ళిపోయి. ఈరోజు మనకు తెలిసింది కొంచెం శాస్త్రవేత్త, అది ప్రశ్న అనుకోద్దండి, దేవుడు చెప్పేశాడు దాన్ని, ప్రశ్న కాదు అది. ప్రశ్న ఇంకా ముందుకెళ్తే ప్రశ్నలు అంటే ఏంటుంటుందో మీకు ఇంకా తెలియాలంటే ఇదే యోబు గ్రంథంలోనే ప్రశ్నలు ఎక్కువగా కూడిన గ్రంథం ఇదే. మీకు 1000 ప్రశ్నలు కావాలనుకుంటే 1000కి ఎక్కువ కూడిన గ్రంథంలో ఇదిగో యోబు గ్రంథం మనకు ఉంటుంది. అలాంటిది 38వ అధ్యాయంలో మనకి ప్రశ్నలు కనపడుతుంది. ఆ ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు నేను మీకు మళ్ళీ వేస్తాను, ఇవేమి సమాధానం చెప్పదు అవసరం లేదండి, ఇది మీరు అప్పుడే మీకు వేసాను. దీనికి విషయం ఏంటంటే కృతిక నక్షత్రములను నీవు బంధింపగలవా అన్నాడు. కృతిక నక్షత్రములను నీవు బంధింపగలవా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మృగశిరస్సుకు కట్లును విప్పగలవా. ఇది నక్షత్రమేనండి, మళ్ళీ ఏమనుకోవద్దండి. వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు నీవు చేయగలవా. అంటే నక్షత్రాలు వస్తున్నాయంటాడు. ఒకప్పుడు శాస్త్రవేత్తలు నక్షత్రాల కథలు అన్నాడా, కానీ హెడ్మెండ్ ఏలు వచ్చిన తర్వాత చాలా పోరాడి గెలిచి ఒకసారి సాక్ష్యం చూపించాడు. 70 సంవత్సరాలకు ఒకసారి నక్షత్రం భూమి దగ్గరికి వచ్చిపోతుంది, కావాలంటే చూడండి అన్నాడు. అందరు చూపించాడు 70 సంవత్సరాలకి. అది చూశారు అందరూ. చూసిన తర్వాత దానికి ఒక పేరు పెట్టాడు. ఎవరు పేరు పెడదామంటే హేలీ అని పెట్టారు. ఈరోజు హేలీ స్టార్ అని కొట్టండి మీకు ఆయన పేరు వచ్చేస్తుంది, ఎడ్మండ్ హేలీ అని దానికి పేరు పెట్టేశాడు. 70 సంవత్సరాలకు ఒకసారి భూమి దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది అంటే నక్షత్రం నడుస్తుంది. ఆ రోజు యేసు స్వామి పుట్టినప్పుడు ఒక నక్షత్రం నడిచిందని మీరు హేళన చేసిండొచ్చు. ఈ హేలి చెప్తే హేళన చేసి చూడు దమ్ముంటే, నిన్ను శాస్త్రవేత్తలు అంతా లోపల పెట్టేస్తారు. కానీ యేసు ప్రభు మాత్రం ఏమన్నాడానే, యేసు ప్రభు లోపల పెట్టాడు, పాతాళం పంపుతాడు ప్రియులారా, అలా పోవద్దండి. ఓకే, గుడ్డిగడ ఏమంటున్నాడు, 70 సంవత్సరాలకు ఒక మరి హేలి చుక్కు ఎలాగైతే వచ్చిపోతుందో ఈ యొక్క నక్షత్రాలు నడుస్తుంది అంటాడు. వాటి కాలంలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా. ఇంకోటి చెప్పండి, ఇక్కడ సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా అన్నాడు. సప్తర్షి అంటే శివన ఆకారంలో ఉంటుంది ఒక నక్షత్రం, దాన్ని చాలామంది మంచము అంటారు, బంగారుతో కూడిన మంచము, 3 దొంగలు అని మన కథలు చెప్తుంటారు. అది ఒక టైం నడిపిస్తుంటుంది ఇలా నెత్తి మీదకి రాగానే, అంటే ఇది ఇప్పుడు సపోద్ది అయింది అంటే టైం ఒకటైంది అని నడిపిస్తుంటుంది ఒక కాలంలో. ఆ కాలం దాన్ని ఏమంటారంటే సప్తర్షి నక్షత్రాలే. వాటి ఉప నక్షత్రం అంటే ఇదిగో మా పెళ్లి కాలం అప్పుడు చూపుతుంటారే అరుంధతి అని, అదిగో వాటి ఉప నక్షత్రం దాన్ని చిన్నదని పక్కనే ఉంటుంది ఉప నక్షత్రం. ఇలాంటివన్నింటిని బైబిల్లోని ఆధారాలతోనే అన్ని ప్రపంచం నడుస్తున్నారు. కానీ ప్రభుని ఎందుకు నమ్మట్లేదు ప్రియులారా, ప్రభుని తెలుసుకోండి ఒకసారి, బైబిల్ చదివి చూడండి. మహాజ్ఞానం ఉంది. మీరు ఎన్ని గ్రంథాలు చేసినా వాటిని అన్నిటిని తీస్తే బైబిల్కి పాదాల దగ్గరికే సరిపోతాయి కానీ బైబిల్కి సమానంగా భూమి మీద ఏ గ్రంథం లేదు ప్రియులారా. ఇంత పవర్ఫుల్ గ్రంథం ఇది, ఒకసారి చదివి చూడండి. ఈ మాటలో నేను 3 ప్రశ్నలు వేసాను, 1000లోనా
ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే వాడే దేవుడు అన్నాను కదా. ఇదిగో ఇలాంటివి చెప్పగలరా, చెప్పించగలరా? మీరు ఆలోచించండి, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని చల్లగా కాపాడాలని, మీలాంటి పౌరుషంతోనే ప్రతి ఒక్కరికి వాక్యాన్ని బోధించాలని, వాక్యాన్ని పాటించాలని, వాక్య ప్రకారం బతికి ఇదిగో అనేకులకి మార్గదర్శులుగా నిలబడాలని కొన్ని విషయాలు మీకు చెప్పించాను. విన్నారు, విన్నది నిస్పరేజం కాకుండా మీ జీవితాలను సరిచేసుకొని దేనికోసం బ్రతకాలని కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. దేవా నాయన, ఈ సమయం ముందు కొన్ని విషయాలు మీ పిల్లలు విన్నారు, విన్నది ప్రతి మాట మర్చిపోకూడదు, వాళ్ళ జీవితాలు ఉంచుకోవాలి. మా ప్రభు ఎంత గొప్పవాడో మరి నాయన చూపించాను, నేర్చుకున్నారు, అలాంటి పౌరుషం కలిగి బ్రతకలాగా సాయం చేయమని కోరుతూ ఇదిగో పిల్లలందరినీ, మధ్యని ఎవరైతే వీక్షిస్తున్నారో పిల్లలందరినీ, వారి కుటుంబాలను దీవించమని కోరుతూ సహాయపడిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. నాయన మరి దీన్ని నిర్మించిన పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతూ వారిని, వారి కుటుంబాలని కూడా చల్లగా కాపాడమని, మరి నాయనాన్ని చిత్తమైతే మళ్ళీ ఒక వచ్చే వారంలో మేము కలవడానికి కావాల్సిన సహాయాన్ని దయచేయమని కోరుతూ ప్రభును రక్షకుడినైనా యేసుక్రీస్తుల వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.